హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ ప్రచారం, చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్. ఎన్నికల ప్రచారం చివరి రోజున వైసీపీకి ఊహించని స్టార్ క్యాంపెయినర్ దొరికారు. అల్లు అర్జున్ కేవలం తన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే కోసం వచ్చిన పుష్పరాజ్ రేంజ్ ఏపీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో బన్నీ వీడియోలు ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. నేషనల్ మీడియా కూడా బన్నీ ప్రచారాన్ని హైలైట్ చేస్తోంది. ఈ దశలో చంద్రబాబు అండ్ టీం ఉడుక్కుంటోంది. ఇది కూటమికి చేసిన ద్రోహం అంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఎవరిపై తన ఫ్రస్ట్రేషన్ చూపించాలో తెలియక చివరికి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిపై నిందలు వేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం తప్పు కాదు, కానీ జనసేన జెండాలు పట్టుకుని వెళ్లడం మాత్రం తప్పు అని అంటున్నారు చంద్రబాబు. అసలు అల్లు అర్జున్ జనసేన జెండాని ఎప్పుడు పట్టుకున్నారో చంద్రబాబే వివరించాలి. బన్నీ రాకతో వైసీపీలో జోష్ పెరిగింది. అదే సమయంలో జనసేనకు ఊహించని షాక్ తగిలింది. కూటమికి కూడా బన్నీ వ్యవహారం తలనొప్పిగా మారింది. అయితే నేరుగా బన్నీని విమర్శిస్తే ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి చుక్కలు చూపిస్తారు. సోషల్ మీడియాలో అయితే తట్టుకోవడం మరీ కష్టం. అందుకే చంద్రబాబు తెలివిగా తన కోపాన్ని వైసీపీ నేతలపై చూపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఆ కుటుంబంలోని హీరోని తీసుకొచ్చి వైసీపీ నేతలు ప్రచారం చేయించుకోవడం చీప్ ట్రిక్స్ అని నిందలు వేశారు చంద్రబాబు. ఎన్నికల టైంకి చంద్రబాబు వ్యూహాలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ని అడ్డుపెట్టుకుని మెగా ఫ్యామిలీ హీరోలతో కూటమి తరఫున ప్రచారం చేయించుకోవాలనుకున్నారు, కానీ కుదరలేదు. కనీసం చిరంజీవితో కూటమికి ఓటు వేయండి అని మాట్లాడించాలనుకున్నారు, కానీ ఆయన కేవలం పవన్ కోసమే ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆఖరికి రామ్ చరణ్ వచ్చినా కూడా పిఠాపురంకు పరిమితమయ్యారు. అందరూ పవన్ గెలిస్తే చాలనుకుంటున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినా రాకపోయినా వారికి పెద్దగా నష్టం లేదు. కానీ అల్లు అర్జున్ ఏకంగా వైసీపీని సమర్థించడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. అందుకే తన ఫ్రస్ట్రేషన్ ఇలా బయటపెట్టారు.